అందరికీ నమస్కారం మిత్రులారా కడుపు ఉబ్బరం బాగా ఎక్కువ ఉండడం ఒకటి కడుపులో తేనుపులు అంటే ఈ పైకి తేనుపులాగా రావడం ఒకటి ప్లస్ హెవీగా అనిపించడం ప్లస్ అలాగే కడుపులో లైట్గా మంటలాగా డిస్కంఫర్ట్ లాగా అనిపించడం అనిపిస్తుందా ఏం చేశారు టాబ్లెట్కి వెళ్ళిపోతున్నారు కదా యాంటాసిడ్ టాబ్లెట్ ఏదైనా వేసుకుంటే సరిపోద్ది ఇది క్లియర్ అయిపోద్ది అని చెప్పి వాడారా లేకపోతే ఇప్పుడు వాడబోతున్నారా ఆగండి 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 మీరు వాడద్దు ఓకే నేను ఒక రెండు మూడు టెక్నిక్లు చెప్తా అది చేసి చూడండి ఫస్ట్ మనకి ఇటువంటి ప్రాబ్లం వస్తే కంగారు పడిపోయి మనం టాబ్లెట్లు వాడేదానికన్నా కూడా మన వంటింట్లో దొరికే పదార్థాలతో ఒక రెండు మూడు చేసి చూద్దాం ఇన్ కేస్ అప్పటికి కూడా ఉంటే అప్పుడు మీరు ఏదైనా ట్రై చేయొచ్చు అవసరం లేదు వేరే ట్రై చేయొచ్చు యాంటాసిడ్ టాబ్లెట్ మాత్రం వాడద్దు ఎందుకంటే ఈ అసిడిటీ కోసం ఈ రెడీగా జోబులో పెట్టుకొని పోవచ్చు కదా అని చెప్పి దాన్ని తీసుకునేసరికి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తూ ఉంటాయి ఆ సైడ్ ఎఫెక్ట్లు ఉండేది వాడడం ఎందుకు అంత అవసరం ఓకేనా ఇప్పుడు మీకు అలా ఎప్పుడైనా అనిపిస్తే ముందు ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగండి వేడి నీళ్ళు సిప్ బై సిప్ తాగాలి అంటే మనం మామూలు గోరువెచ్చకన్నా కూడా కొంచెం ఎక్కువ ఉండాలనుకోండి ఓకే సో గోరువెచ్చని నీళ్ళు ఫస్ట్ తాగండి దాన్ని తాగితే అది ఏం చేస్తుందంటే మన స్టమక్లో ఉన్నటువంటి ఏదైనా సరే యాసిడ్కి సంబంధించినటువంటి రెమినెంట్స్ ఏదైనా మిగిలిపోయి ఉంటే వాటిని కొంచెం క్లీన్ చేస్తుంది కొంతమందికి ఈ ఫ్లమ్ అంటే కొన్నిసార్లు యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల కూడా అలా అనిపించవచ్చు సో అందుకని మౌత్ దగ్గర నుంచి స్టమక్ దాకా అది క్లీన్ అవుతుంది ఓకే ఇది చేయండి తర్వాత ధనియాలు తీసుకొని వేయించండి కొంచెం లైట్గా వేయించి అంటే దాంట్లో నూనె వేయద్దు మామూలుగా డ్రై ఫ్రై అంటాం దాన్ని వేయించి దాన్ని నోట్లో వేసుకొని మెల్లగా నములుతూ ఉండండి మెల్లగా నములుతూ వచ్చేటువంటి ఆ జ్యూస్ని మింగుతూ ఉండాలి ఓకే ఇది మింగుతూ ఉంటే మీకు ఆ ఇంటెస్టైన్స్ అంటే స్టమక్ తర్వాత ఉండేది స్మాల్ ఇంటెస్టైన్లో మూమెంట్స్ని క్రియేట్ చేస్తుంది ఇది ధనియాలు అనేటివి ఆ మూమెంట్ క్రియేషన్ వల్ల ఏదైనా సరే అక్కడ స్టాగ్నెంట్ అయినటువంటి ఫుడ్ పార్టికల్ కానీ లేకపోతే గ్యాస్ కానీ దాంట్లో మూమెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ కావడం వల్ల కిందికి దిగుతుంది మీకు కొంచెం రిలీఫ్ వస్తూ ఉంటుంది అలాగే పొట్ట పట్టేసినట్టు ఉందనుకోండి మీరు ఏం చేస్తారంటే ఒక దిండు తీసుకొని బోర్ర పడుకోండి దాని మీద ఎక్కడైతే మీకు పొట్ట పట్టేసినట్టు ఉంటుందో అక్కడ దిండు పెట్టాలి దిండు పెట్టి కొంచెం అటు ఇటు మీరు పొర్లుతూ ఉంటే ఆ గ్యాస్ లాంటిది ఏదైనా సరే మధ్యలో స్టక్ అయిపోయి ఉంటే అది మూమెంట్ స్టార్ట్ అవుద్ది రిలీవ్ కాలేదా ఈసారి పక్కకు తిరగండి సైడ్ తిరిగి పడుకొని మెల్లగా ఒక కాలు లేపండి డౌన్ అలా ఒక 6 times మెల్లగా అప్ అండ్ డౌన్ అలాగే ఇటువైపు తిరిగి మళ్ళీ కాలు లేపడం రైట్ సైడ్ ఒక 6 times లెఫ్ట్ సైడ్ ఒక 6 times చేయాలి అప్పటికి రిలీవ్ కాలేదనుకోండి పవన్ ముక్తాసనం అంటాం మేము అంటే మీరు వెలకిలా పడుకొని ఇప్పుడు ఆ కాళ్ళు రెండు కాళ్ళు పొట్ట మీదకి మడచండి పొట్ట మీదకి పడిచి చేతులతో పట్టుకోండి ఇది చేయాలి ఇది చేస్తే గ్యాస్ లాంటిది ఉంటే రిలీజ్ అయిపోతుంది దాని పేరే పవన ముక్త ఆసనం పవన ఎయిర్ ముక్త రిలీజ్ ఆసనం సో లార్జ్ ఇంటెస్టైన్ ఏదైనా ఉంటే అది క్లియర్ చేసేస్తుంది లేదంటే మీరు మామూలుగా కూర్చొని వజ్రాసనంలో కూర్చోవడం అంటారు చూసారా వజ్రాసనంలో కూర్చొని ముందు కొంగండి ముందు తల తీసుకొని నేల మీద ఆన్ చేసి మీ నడుము లేపండి పైకి అంటే మీ బటక్స్ పైకి వస్తాయి సో దాంతోనే ఆ పెయిన్ రిలీవ్ ఖచ్చితంగా రిలీజ్ అయిపోతుంది ఉండదు ఇవి చేస్తే స్టెప్ ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ఎవరికి ఇంటర్నల్గా ఏ ప్రాబ్లం ఉందో అది ఎవరూ చెప్పలేరు దేనివల్ల మనకు ఆ కడుపుబ్బరం అనిపించడం జరుగుతుందో ఎస్టిమేట్ వేయలేం ఎస్టిమేట్ వేయకుండా అన్నెసరీగా టాబ్లెట్ వేసుకునే దానికన్నా కూడా ఇటువంటి మెథడ్స్
ఏదైనా కానీ చేయగలిగితే ఇవి వీటిలో ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది, ఫెయిల్ అయ్యేది లేదు. ఎందుకంటే మనం ఇన్ని రకాలు చెప్తున్నాం ఎక్కడెక్కడ అంటే మౌత్ దగ్గర నుంచి, ఫుడ్ పైప్ దగ్గర నుంచి, స్టమక్లో ఉన్నా, స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్నా, లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ దాంట్లో మూమెంట్ అనేది స్టార్ట్ అయ్యేటువంటి మెథడ్స్ మనం షేర్ చేసాం ఇప్పుడు. సో దీన్ని మీరు కానీ ప్రాక్టీస్ కానీ చేస్తే ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది. ట్యాబ్లెట్ వాడొద్దు, అప్పటికీ మీకు తగ్గలేదంటే అప్పుడు మీరు వెళ్ళండి, సరేనా? అందుకే మనం తీసుకునేటువంటి ఫుడ్లో ఎప్పుడు కాస్త ఫైబర్ ఉండేటట్టు చూసుకోండి. రెగ్యులర్ వర్కౌట్ చేసే వాళ్ళకి, ఫిజికల్గా ఫిట్గా ఉండే వాళ్ళకి, ప్రాపర్గా వాటర్ తాగే వాళ్ళకి ఇటువంటి ప్రాబ్లమ్స్ అసలు రావు. ఒకవేళ ఇన్ కేసు వస్తే వీటిని ట్రై చేయండి మిత్రులారా, వీటిని ట్రై చేస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. చిన్న చిన్న టెక్నిక్ ఇవే వాడండి. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.